హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో ఈ వీడియో అంతా కూడా సన్నీ వల్ల హాస్టల్కి వెళ్ళి తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తాం అసలు తనకి తెలీదు మేము వెళ్తున్నామని ఫుల్ హ్యాపీ అయింది సో సన్ని అంటే నా మద్దతు ఇక్కడ నేను మంచిగా నీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చిన కానీ వెనకాల డిస్టర్బెన్స్ వచ్చింది అందుకనే మళ్ళీ నా లిప్కి లిప్ మూమెంట్కి నాకు సింగింగ్ అవ్వట్లేదు సో మేమిప్పుడు మాదాపూర్ వెళ్తున్నాం అనమాట బిఫోర్ మ్యారేజ్ దత్తు ఇక్కడ నుంచి నాకోసం అక్కడికి వీక్లీ టూ టైమ్స్ అన్న వస్తుండే అప్పుడు నేను మాదాపూర్ని మిస్ అవుతా హైటెక్ సిటీ స్ట్రీట్ ఫుడ్ మిస్ అవుతా అంటే నీకు తీసుకెళ్తా నేను పెళ్ళైన తర్వాత కూడా అని అన్నాడు బట్ ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది మా పెళ్ళయి ఒక్కసారి కూడా వెళ్ళలేదు అండ్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము అని అంటే ఇంకా సన్నీ కూడా దత్తు బర్త్డే కాక నుంచి ఇక్కడికి వచ్చింది సో తన బర్త్డే కూడా నెక్స్ట్ డేనే ఉంది అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే సర్ప్రైజ్ ఇద్దాము కేక్ కటింగ్ అట్లా అని చెప్పి కాజాగూడ హిల్స్ వెళ్దామని ప్లాన్ చేసినాం అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి చేసినాము ఎట్లెట్లా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా సో ఎండ్ వరకు చూడండి అండ్ ఆల్సోస్ అన్నీ అంటే నా మరదలు అనమాట చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం కలిసే పెరిగినాం అండ్ పెళ్ళి తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అది మా ఇంటికి వస్తూనే ఉంటుంది సో దానికి నాకేంటంటే పెళ్ళైన ఫీలింగ్ లేదనమాట సో హాస్టల్కి అయితే వచ్చేసినాం బిఫోర్ మ్యారేజ్ నేను కూడా ఇదే హాస్టల్లో ఉంటుండే హాస్టల్ బాగుంటుంది ఎవరైనా కావాలంటే వెళ్ళండి ఇక్కడ తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే పాపం తను తినడానికి వచ్చింది నేను కూడా రూమ్లో ఉందేమో అనుకున్నాను కానీ అది ఇక్కడే ఉండేసరికి ఇంకా నీట్గా క్యాప్చర్ అయిందనమాట సర్ప్రైజ్ సర్ప్రైజ్ లాగానే వచ్చింది సో అదైతే ఫుల్ ఎగ్జైట్ అయిందనమాట సన్నీ ఇంకా నేను వచ్చేసరికి బయటకు వెళ్దాం కేక్ కట్ చేపిస్తా అని చెప్తే ఫుడ్ అట్లా వాడేసింది ఇది హాస్టల్ సినారియో ఇట్లా ఉంటుంది అనమాట పాపం అది పిక్కిలు వేసుకొని తిందామని కిందికి వెళ్ళింది కర్రీస్ అంత బాగోవు అండ్ ఇక్కడ సన్నీ ఫ్రెండ్స్ ఇలా ఎగ్జైట్మెంట్ యూసి ఆ ఫేస్లో నేను వెళ్ళగానే అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళు ఎవరికి తెలియదు ఎప్పుడు వెళ్ళినా కూడా నేను చెప్పి వస్తాను సో ఈసారి చెప్పకుండా రావడం వల్ల అట్లా వెళ్ళినాం సో మేము వెళ్ళగానే అది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది సేమ్ కాస్టింగ్ అని హెయిర్ స్టైల్ చేంజ్ చేసి బర్త్డేగా అలాగా అనమాట మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయింది అండ్ ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ మిర్రర్లోనే రోజు ఫోటో తీసుకుంటుండే నాకు ఆ మిర్రర్ చాలా కంఫర్ట్ ఉంటుండే అక్కడ లైటింగ్ మస్తు ఉంటుండే అనమాట బాల్కనీలో సో ఇప్పుడు కూడా ఆ అన్ని ఇట్లా రీకాల్ చేసుకొని హాస్టల్ మెమొరీస్ అన్నీ ఫీల్ అవుతున్నా అనమాట ఇంకా మేమైతే ఫస్ట్ నాకు ఫుల్ ఆకలి అయింది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది సో నా ఫేవరెట్ అయ్యప్ప సొసైటీ రోడ్లో ఏమైనా తిందామని వెళ్ళినాం అయితే బిఫోర్ మ్యారేజెస్ అన్నీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా డ్రై మ్యాగీ అన్నా లేదంటే పావుబాజీ అన్నది తింటుండే అనమాట అక్కడ చాలా బాగుంటుంది ప్రతి ఫుడ్ కోర్ట్ దగ్గర టేస్ట్ ఉంటుంది ఏమన్నా తింటావా అని అడిగితే ఆయన ఎక్స్ప్రెషన్స్ అనమాట స్ట్రీట్ ఫుడ్ అనగానే ఆయనకైతే అస్సలు నచ్చదు బట్ ఇక వదిలేసి చాలా డేస్కి నేను ఫుడ్ తిన్నా అది కూడా నా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇక్కడ ఈ బండి దగ్గర స్పెసిఫిక్గా పావుబాజీ ఎంత బాగుంటుంది అంటే క్రేజీ టేస్ట్ ఉంటుంది ఎవరైనా అయ్యప్ప సొసైటీలో వెళ్తే ఎస్బీఐ బ్యాంక్ అపోజిట్ ఉంటుంది అక్కడ తినండి సో ఫస్ట్ ఇంకా తినేసి కేక్ తీసుకుందామని పక్కనే ఒక బేకరీ ఉంటే వెళ్ళినాం సో ఈ కేక్ సెలక్షన్ అనేది చాలా టఫ్ అయిపోతుంది బికాస్ జూలై మంత్ అంతా మా ఫ్యామిలీ బర్త్డేసే ఉంటాయి అండ్ నాకైతే ఎవరి బర్త్డే ఉన్నా ఏమున్నా బేసిక్గానే కేక్ పెద్దగా ఇష్టం ఉండదు దాంట్లో ఓన్లీ చాక్లెట్ కేక్ తింటా సన్నీని అడిగితే ఏ కేక్ అయినా ఓకే నాకు అని అంటే ఇంకా నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ తీసుకున్నా అనమాట మేము వాళ్ళకి చెప్పకుండా వెళ్ళినాం కాబట్టి పాపం వాళ్ళ ప్లాన్ అంతా కొలాప్స్ అయింది సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దానికి ట్వెల్వ్ ఓ క్లాక్కి బర్త్డే ప్లాన్ చేసిరు ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకోరు ఎందుకంటే మేము ఇంత దూరం నుండి వెళ్ళినాం మళ్ళీ నెక్స్ట్ డే రావడం కష్టమవుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ మేము కేక్ డిస్కషన్స్ చేస్తున్నాం దత్త ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని సిల్లిసిల్లి జోక్స్ చేస్తారు ఇక్కడ ఈ క్లిప్ చూస్తే మీకు అర్థం కేక్ని చూసి సంథింగ్ ఏదో పురుగులు అది అని అనమాట మేమైతే ఫుల్ నవ్వుకున్నాం పాపం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సన్నీ కానీ నాతో వచ్చిన ప్ర ప్రతి ఒక్కరు నా యూట్యూబ్కి ఎంత హెల్ప్ చేశారంటే నేను చెప్పకున్న క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేస్తారు సో అదన్నమాట నా సరౌండెడ్ పీపుల్ అంతా చాలా మంచి పాజిటివ్ పీపుల్ ఉండే అండ్ మేము వెళ్ళేది కాజాగూడ హిల్స్ అని అనుకున్నాం బట్ ఆ రోజు చాలా వర్షం ఉంది జూలై ట్వంటీ సిక్స్ అసలు కంప్లీట్ రైన్ ఆగనే లేదు ఇంకా ఈ నైట్ అప్పటికే ట్వెల్వ్ అవుతుంది అంత దూరం ఎందుకు అని చెప్పేసి మేము ఉన్న ప్లేస్ నుంచి అది ఎయిట్ కిలోమీటర్స్ చూపెట్టింది అనమాట ఇంకా రిస్క్ ఎందుకని చెప్పేసి ఇనార్బిట్ మాల్కి ఆపోజిట్ సైడ్లో కేక్ కటింగ్ స్పాట్ ఉంటుంది అంటే స్పెసిఫిక్గా కేక్ స్పాట్ కేక్ కటింగ్ స్పాట్ కాదు కానీ అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట అండ్ అక్కడ మనం కేక్ కటింగ్ కానీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ చేస్తూ ఉంటారు సిస్టర్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళ బాండ్ మిస్ అవుతారు అండ్ ఆల్సో డిస్టెన్స్ వల్ల కూడా ఎక్కువ కలవకపోవడం అట్లా ఉంటారు కానీ మేము పెళ్ళికి ముందు హైదరాబాద్లోనే ఉండే అండ్ పెళ్ళి తర్వాత కూడా హైదరాబాద్లోనే ఉండే అండ్ దత్తు అయితే లిటరల్లీ సన్ని దత్తు ఎంత మంచిగా అంటే లైక్ వాళ్ళు ఓన్ సిస్టర్ బ్రదర్ ఉంటారు కదా వాళ్ళు ఒక కొన్ని ఇయర్స్ నుంచి ఉంటే బాండ్ ఎట్లుంటుందో వాళ్ళిద్దరికి అట్లా ఉంటుంది వాళ్ళిద్దరు కలవడం నాకు నచ్చట్లేదు బికాస్ కలిసినా ప్రతిసారి నన్ను వేసుకుంటారు నన్ను రోజు చేశారనమాట కానీ ఇంకా వీళ్ళిద్దరు బాండ్ అట్లా ఉండడం నాకు మస్తు హ్యాపీ ఇంకా అంటే లైక్ నాకు బిహైండ్ నాకు తెలియకుండానే వాళ్ళు ఏమో ప్లానింగ్స్ చేసుకుంటారు డిస్కషన్స్ చేసుకుంటారు సో అట్లా వాళ్ళిద్దరికీ మంచిగా ఉండడం వల్ల సన్నీ కూడా ఊరికే వస్తుంది మా ఇంటికి సో ఆ ఫీలింగ్ వల్ల మేము ఎక్కువ మిస్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా షేర్ చేసుకోవడం అవన్నీ ఏం లేదు లిటరలీ ఇంతకుముందు నేను దాంతోపాటు హాస్టల్లో ఉంటుండే ఇప్పుడు నేను వేరే ఇంట్లో ఉంటున్నా అంతే అది కావాల్సినప్పుడు నా దగ్గరకు వస్తుంది నేను కావాల్సినప్పుడు తన దగ్గరికి వెళ్తా అట్లా ఇంకా బర్త్డే కూడా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా నేను దాని బర్త్డే సెలబ్రేట్ చేయలే కానీ ఈ ఇయర్ దత్తు వల్ల ఆయన హెల్ప్ చేయడం వల్ల ఆయన ఓకే అనడం వల్ల నేను వెళ్ళి దాని బర్త్డే సెలబ్రేట్ చేసిన ఆమెనైతే అయితే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయింది బికాజ్ అంటే కలుస్తా అని తెలుసు కానీ ఆ డే రోజు అట్లా వస్తా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం సో తను హ్యాపీగా ఫీల్ అయింది మేమందరం హ్యాపీగా ఫీల్ అయినాం అండ్ ఆల్సో ఈ స్పాట్లో క్లౌడీ ఉండే కొంచెం అక్కడ నేను కొన్ని రీల్స్ వేసినా అనమాట సో నన్ను ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే మీ ముచ్చట్ల పిల్ల సాధన రెడ్డి అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో రెడ్డి త్రీ వన్ సో అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ అయిన వాళ్ళు ఇక్కడ అక్కడ నేను డిఫరెంట్ కంటెంట్ ఇస్తాను అండ్ నేను మంచి మంచి రీల్స్ చేస్తున్నాను అనమాట కపుల్ రీల్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి సో అట్లా మేమైతే హైటెక్ సిటీలో ఇన్ఆర్బిట్ మాల్ ఎదురున్న ప్లేస్ లో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి సో ఇక్కడ చూస్తే ఈ క్లిప్ నాకు కూడా కేక్ పెట్టకుండా వాళ్ళ అన్నకే ఫస్ట్ కేక్ పెట్టింది సో వాళ్ళ రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ అయిందనమాట ఈ సిక్స్ మంత్స్ లో సో ఇక్కడ ఈ డైలాగ్ వర్తిస్తుంది ఎన్ని డేస్ రిలేషన్షిప్ అన్నది కాదు ఎంత క్లోజ్ అన్నది ఇంపార్టెంట్ అని సో అన్న చెల్లెలు అట్లా హ్యాపీగా ఉన్నారు అండ్ సన్నీని నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా బికాజ్ తనకన్నా ముందు నేను పుట్టినా కాబట్టి తన ఆల్మోస్ట్ అన్ని బర్త్డే సెలబ్రేషన్స్లలో నేను ఉండే అండ్ పెళ్ళి తర్వాత కూడా నేను ఇట్లా ఉండడం దాన్ని సెలబ్రేట్ చేయడం నాకు మస్తు హ్యాపీ అనిపించింది అండ్ మీరు మీ సిస్టర్స్ కానీ లేదంటే మీ మర్దలు వదిన వాళ్ళు ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి అని అనుకుంటే ఆర్ఎల్స్ మీరు కూడా నాతో నాలాగానే మీరు అట్లా సెలబ్రేట్ చేసుకొని ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ హైటెక్ సిటీ మాధాపూర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేయకపోతే అక్కడ విజిట్ చేయండి ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి బాగుంటుంది అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా వర్కౌట్ అవుతుంది టిల్ ట్వెల్వ్ ఓ క్లాక్ సో అట్లా మేము కంప్లీట్గా వెళ్ళేసి ఫుడ్ తినేసి వచ్చినాం చన్నీ ఇక్కడ డ్రై మ్యాగీ చెప్పుకుందనమాట యాజ్ ఇట్ ఈస్ హాస్టల్ వెళ్ళి తినడానికి ఇంకా నాకోసం అయితే దోశ తీసుకొచ్చింది అట్లా నా ఫేవరెట్ మసాలా దోశ అండ్ పావుబాజీ అన్నీ తినేసి నా ప్లేస్ని నా మెమొరీస్ని అన్నింటిని ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసిన అనమాట సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్